ఆదూరు డివిజన్ కర్నూలు జిల్లా ఆదూరు అభివృద్ధి జరగాలంటే మాస్టర్ ప్లాన్ ఎంత అవసరం? బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు కర్నూలు జిల్లా ఆదూరు పట్టణంలో బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ ఆదూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్య మరియు అభివృద్ధి జరగాలంటే మాస్టర్ ప్లాన్ ఎంత అవసరమని, మాస్టర్ ప్లాన్ అనేది అభివృద్ధి దిక్సూచని ఆదూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రజలు 8 మెజార్టీతో గెలిపించారని, మార్పు కోరడానికి కొత్త వ్యక్తి వస్తే మార్పు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని, ప్రజల్లో భావన ఉండటంతో ఆయనకి పట్టం కట్టడం జరిగిందని, అలాగే ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుని దాని గురించి చర్చించి ముందడుగు వేస్తున్నారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని, అలాగే బీసీ ఫెడరేషన్ ఎప్పటికీ ప్రజల క్షేమం కోసం, ఆధునిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి సపోర్ట్గా ఉంటామని, ఆధునిక అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ఈరోజు నిజంగా జాబ్ టెన్యూర్లో కొన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయాలు ఉంటాయి. ఈరోజు నాకు ఈ హాస్టల్ ఓపెనింగ్ కూడా అలాంటిదే. మనకు ఆదోనిలో ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ రిక్వైర్మెంట్ డిమాండ్ చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది. 2015కి ముందు ఇక్కడ ఒక ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఉండేది బీసీ వెల్ఫేర్కి. అందులో సుమారుగా 150 మంది పిల్లలు ఉండేవారు. 2015లో ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ అన్నీ ఒక ఏరియాలో మెట్ చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆదోనిలో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశారు. అందులో అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంది. అందువల్ల బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ బీసీ గర్ల్స్కి లిమిటెడ్ సీట్స్ యాక్సెస్ ఇచ్చారు. అంటే కాల్ చేయించారు, పరిస్థితి అడిగారు, నేను ఉన్న పరిస్థితి చెప్పాను అండ్ పాజిబిలిటీ అడిగారు. లీస్ట్ స్ట్రెంత్లో ఉన్న హాస్టల్ ఏదైనా ఉందా అని అడిగారు. మనకు కర్నూలు జిల్లాలో అతి తక్కువ స్ట్రెంత్ అంటే రోల్ 40-50 ఉన్నప్పటికీ కూడా పిల్లలు నిజంగా వచ్చే పిల్లలు ప్రతి కుటుంబంలో 20 అలాగే ఉన్నారు. ఆ విషయం చెప్పాను, దాన్ని కన్వర్షన్కి ప్రపోజ్ చేయమన్నారు. వెంటనే నేను డిస్ట్రిక్ట్ కమిటీ అండ్ కలెక్టర్ గారి అప్రూవల్తో ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారి చొరవతో నాకు 1 వచ్చిందండి శాంక్షన్. దాని తర్వాత బిల్డింగ్స్ కోసం చూసాము, చాలా చూసాము, కొన్ని అవైలబుల్గా లేవు, ఉన్న వాటికి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ బిల్డింగ్ కూడా సార్ వాళ్ళు చూపించిందే. సో మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ట్రస్ట్లో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. టుడే రియలీ విఆర్ వెరీ హ్యాపీ. డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సుమారుగా 150 పిల్లలు వెయిట్ చేస్తున్నారండి ఈ హాస్టల్ కోసం. ప్రతిరోజు ఫోన్ అప్లికేషన్స్ అన్నీ పెండింగ్ ఉంటే ఆ పిల్లలు ఇంట్లో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఎక్కడా లేరు, వేరే స్కూళ్ళలో ఎక్కడా లేరు, ఇళ్ళల్లో ఉన్నారు, బంధువుల ఇళ్ళల్లో ఉన్నారు. తల్లిదండ్రులు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఆ పిల్లలందరూ ఇక్కడ ఇక్కడ చేర్చుకుంటాము, నేనైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్చిస్తాను. ఈ సందర్భంగా మాకు హెల్ప్ చేసినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.